సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం వెనుక తానే ఉన్నానంటూ వర్మ ప్రకటించడం చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్మపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మెగా ఫ్యామిలీతో కలిసి ఫిలిం ఛాంబర్ ఎదుట పవన్ ఆందోళనకు దిగారు. అనంతరం న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలపై లాయర్లతో కలిసి చర్చించారు. దీనిపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి స్పందించారు. నేను చేసిన పనికి సారీ చెప్పి పీకే మీద ఇక కామెంట్ చేయనని మా మదర్ మీద ఒట్టువేశా. ఆ తర్వాత కూడా నేను సిబిఎన్ లోకేష్ శ్రీనిరాజు ఆర్కే రవిప్రకాష్ మూర్తి కూటమిలో ఉన్నారని ఆరోపించడం మూలన మా మదర్ అంగీకారంతో ఇప్పుడు నా ఒట్టు తీసి గట్టు మీద పెట్టాను అని ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ లాయర్లతో చర్చిస్తున్న వీడియోను పోస్ట్ చేస్తూ వావ్, ఫస్ట్ టైం లాయర్ల కన్నా క్లయింట్ ఎక్కువగా మాట్లాడుతున్నాడు, అంత డబ్బు ఉండగా కాస్త మంచి లాయర్లను పెట్టుకోవచ్చుగా, ఒకవేళ ఆయన ఫ్యాన్స్ ప్రొడక్షన్ గోడౌన్ నుంచి నల్లకోట్లు వేసుకొని వచ్చి అక్కడ కూర్చోలేదు కదా అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో మొదలైన వివాదం కాస్త పక్కదారి పట్టి వ్యక్తిగత దూషణలకు దారితీసింది. శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.